అయ్యా, నువ్వు వచ్చింది నా కొడుకుని కాపాడడానికని, జరిగిందంతా నీతో చెప్పాను. నువ్వేంటయ్యా ఏం మాట్లాడకుండా లేలిపోతున్నావు? నీ కొడుకే నేరం చేశానని కోర్టులో ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏ కోర్టుకు వెళ్ళినా నిర్దోషిగా బయటికి రాలేడు. ఏటయ్యా నువ్వు చెప్పేది? నా కొడుకు నాకు దక్కనట్టవా? నీ కొడుకు చనిపోతాడని నువ్వు బాధపడుతున్నావు, న్యాయాన్ని చంపేశానని నేను బాధపడుతున్నాను. అయ్యో అయ్యో, నా కొడుకయ్యా, నా కొడుకు. నిజం తెలిసిపోయిందనమాట. నాకు నిజం తెలిసాక గుండాకి చేస్తాం అనుకున్నాను. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? వాడే ఇచ్చాడు. వాడెంత ధైర్యం ఇచ్చాడంటే 10 కోట్లు ఇస్తావా, అది తీసుకుని నేను నీకు ఫేవర్ చేయాలా? అంటే నేను నీకు ఫేవర్ చేసి వెళ్ళి జైల్లో కూర్చోవాలా? జైలుకి వెళ్ళకపోతే చేస్తావా? నీకు ఎగెనిస్ట్గా వాదించే పీపీ ఎవరో తెలుసా నీకు? నువ్వు ఆలోచించే లోపే నీ ఆలోచనలన్నీ పసిగట్టగా వెళ్ళవాడు. నీ మీద ఉన్న ఎవిడెన్స్లన్నీ నీకు ఎగెనిస్ట్గా ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. కోర్టుకు వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ ట్యాంపర్ చేయడం ఎవడం వల్ల కాదు. ట్యాంపర్ చేయమని ఎవడు అడిగాడు? జాగ్రత్తగా లాకర్లో పెట్టి దాచుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నా కోసం 3 చిన్న చిన్న పనులు చేయి చాలు. ఏంటవి? సీజ్ చేసిన నా ఇల్లు నీ కంట్రోల్లోనే ఉందిగా. అవును. నా బెడ్రూమ్ విండోని విప్పదీసి మళ్ళీ బిగించు. 2 స్క్రూలు మాత్రం కింద పడే. అలా చేస్తే చెయ్యగలవా? ఆ రెండోదేంటి? నా వైఫ్ మర్డర్ అయిన రోజు మా కాలనీకి ఒక కార్పెంటర్ 7 ఇంటికి వచ్చి 7:30కి వెళ్ళిపోయాడు.